ఈ ప్రాంతంలో ఎలర్ట్ ఎడ్యుకేషనల్ సొసైటీ అందిస్తున్న సేవలు అభినందనీయమైనవని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అన్నారు. సోమవారం సాయంత్రం యూసఫ్గూడ ఎలర్ట్ ఎడ్యుకేషనల్ సొసైటీ శాఖను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఉత్తమ విద్య అందించాలని సూచించారు. గత కొన్నేళ్లుగా ఈ ప్రాంతం తమ వద్ద విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని పేర్కొన్నారు. మంచికి ఎప్పుడూ తాము అండగా ఉంటామని, ఎటువంటి సహకారానికైనా సిద్ధమని, విద్యార్థులు మరిన్ని పోటీ పరీక్షల్లో పాల్గొనేటట్టు కృషి చేయాలన్నారు. ఎలర్ట్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఫౌండర్ జయలలిత మాట్లాడుతూ, ఎలర్ట్ ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రారంభించి 6 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మరో శాఖను ప్రారంభించామని, తమ సెంటర్ ద్వారా విద్యార్థులకు ఉత్తమ శిక్షణ అందించి మెరుగైన ఫలితాలు సాధిస్తామని, గత 6 ఏళ్లుగా ఎలర్ట్ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా ఎన్నో పోటీ పరీక్షలకు పంపి తాము ఉత్తమ ఫలితాలు సాధించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు అడమ్స్, పీటర్, మెరికల, తెరస నాయకులు వేణుగోపాల్, రామచందర్, బసవరాజ్, వార్డెన్ మెంబర్ గీతాగౌడ్, ఏరియా సభ సభ్యులు ఎం రత్నకుమారి, మాధవి తదితరులు పాల్గొన్నారు. రన్ చేస్తూ ఉన్నాము. అయితే ఇది కొత్త బ్రాంచ్ని మేము ఫీల్డెడ్గా విద్యార్థులు అందరికీ అందుబాటులో తీసుకొచ్చాం. నా పేరు జయలత, నేను ఎంఏ బీఈడీ చేశాను. నాకు 22 ఇయర్స్ టీచింగ్లో మనకి ఎక్స్పీరియన్స్ ఉంది. అయితే ఈ సంవత్సరం మేము రెగ్యులర్గా మేము ట్యూషన్స్ చెప్తూ ఉంటాము. ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా మేము ట్యూషన్స్ చెప్తా ఉంటాం. ఈ సంవత్సరం మేము సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా వేస్తున్నాం. నేవీ సర్వీస్ సర్కిల్లో సివిల్స్ కోచింగ్ ఇచ్చాను. నా ఆప్షనల్ సబ్జెక్ట్లు ఎకనామిక్స్, హిస్టరీ. ఈ సందర్భంలో మేము ఇక్కడ కానిస్టేబుల్ కోచింగ్ కావచ్చు, గ్రూపల్ గుడ్ కోచింగ్ కావచ్చు, లేకపోతే యూపీఎస్సీ కోచింగ్ కావచ్చు, మేము ఇక్కడ సర్వీస్ కమిషన్ కోచింగ్ని స్టార్ట్ చేస్తాము. అట్లాగే ఎల్కేజీ నుంచి ఇంటర్ వరకు కూడా మేము ట్యూషన్ స్టార్ట్ చేస్తాము. అయితే ట్యూషన్స్లో చదివించి పంపించడం కాకుండా కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుందండి. తర్వాత వీక్లీ, మంత్లీ టెస్ట్ ఉంటాయి. వీక్ స్టూడెంట్స్కి కూడా మేము అడిషనల్గా క్లాసులు తీసుకుంటాం. నాతో పాటు 6 టీచర్స్ ఇక్కడ వర్క్ చేస్తారు. మేము క్లాసెస్ని డివైడ్ చేసి వాళ్ళకి ఫస్ట్ హోంవర్క్ చేంజ్ చేసిన తర్వాత సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి లెర్నింగ్తో పాటు రైటింగ్ స్కిల్స్ కూడా మేము వాళ్ళకి అలవాటు చేస్తూ ఉంటాము. ఫ్రీ లాంగ్వేజెస్లో కూడా స్పోకెన్, రిటర్న్ స్కిల్స్ కూడా మేము ఇస్తూ ఉంటాము. మేము ఈ ఎలైట్ ఎడ్యుకేషనల్ అకాడమీ స్టార్ట్ చేసి 5 ఇయర్స్ అయింది. 6th ఇయర్లో ఎంటర్ అయ్యేటప్పుడు మేము ఈ కొత్త బ్రాంచ్ని ఓపెన్ చేయడం జరిగింది. మాకు సహకరించవలసిందిగా మేము కోరుతున్నాము. థ్యాంక్ యూ. ఇది ఈరోజు వార్తలు. మరి హిందీ తెలుగు వార్తలతో పాటు పొలిటికల్ పన్ స్పెషల్ ప్రోగ్రామ్ క్రైమ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి టీవీ 11.